కృష్ణానగర్ నియోజకవర్గం మంగళాట ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల సందర్భంగా బంటింగ్స్ కట్టుడు గాని జెండాలు కట్టుకునే ప్రోగ్రామ్ గాని ఫ్లెక్సీలు కట్టుకునే ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాం. మేము ఎక్కడైతే రెగ్యులర్ గా మా కార్యక్రమాల సందర్భంగా అక్కడ ఫ్లెక్సీ కట్టుకుంటున్నామో ఆ కడుతున్న సందర్భంగా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నాయకులు. దౌర్జన్యం చేస్తున్న సందర్భంలో మంగళాట కార్పొరేటర్ శశికళ పెద్ద మనిషిలాగా ఇద్దరిని సంధానించే ప్రయత్నం చేశారు. సంధానించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాడి చేయడమే కాకుండా వారిని ఏటుగా చేర్చుతూ దాదాపు 11 మంది మీద కేసులు పెట్టారు. అంటే శిక్షలు అంటే మామూలు శిక్షలు కాదు, ఎఫ్ఐఆర్ 206/2023, 307 సెక్షన్, 143, 147, 427, 506, 448 రెడ్ విత్ 149 ఐపీసీ. అంటే ఒక మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా వారు బాధ్యత కలిగిన పౌరాలుగా ఆ గొడవ నివారించే ప్రయత్నం చేసినప్పటికి కూడా వారిని ఏటుగా చేస్తూ ఇలా అనేక మంది మీద కేసులు పెట్టి ఇలా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా దీని మీద కనుక పునర్విచారణ కనుక చేసుకోకపోతే తప్పకుండా భారతీయ జనతా పార్టీ లీగల్గా ఫైట్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. చాలా సందర్భాల్లో పోలీసులు పైనుంచి ఆదేశాలు రాగానే న్యాయమా అన్యాయమా తప్ప ఒప్ప అని చూడకుండా కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నాయకులు చేసేటువంటి టార్గెట్ చేసే పద్ధతి ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఈ ప్రభుత్వ తాటాకు చప్పులకు భయపడేది కాదు. అనేక రకాల నిర్బంధాలని అనేక రకాల దౌర్జన్యాలని దుర్మార్గాలని ఎదుర్కొని నిలిచినటువంటి చరిత్ర హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇవాళ నేను హెచ్చరిస్తా ఉన్నా, పిచ్చి పిచ్చిగా వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజలే తిరుగుబాటు చేసిన వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రెండవది గజ్వేల్లో శివాజీ విగ్రహం పెట్టుకున్నారు. అక్కడ ఆ మానవుని విగ్రహాన్ని కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ఆయన అభిమానిస్తాం జనరల్గా, ఎందుకంటే ఈ దేశ మట్టి బిడ్డ కాబట్టి. ఆయన దేశం కోసం ఎంత త్యాగం చేసిందో ప్రతి ఒక్కరి గుండెలో నిలిచేటువంటి బిడ్డ కాబట్టి. అకతాయిలు అకారణంగా ఒక చిన్నర పని చేసిండు. చిన్నర పని చేస్తే అక్కడ ఉన్నటువంటి యువకులు ఆ చిల్లర పని చేసిన వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్పచెప్పాడు. వాళ్ళు ఒక మాట లేదు, ఒకరు కొట్టింది లేదు, తిట్టింది లేదు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్పచెప్పాడు. అప్పచెప్తే ఆ సందర్భంగా గొడవలు సృష్టించి, కావాలని గొడవలు సృష్టించి అక్కడ కూడా 25 మంది మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టడమే కాకుండా 11 మందిని అరెస్ట్ చేసి ఇవాళ కరీంనగర్ జైల్లో పెట్టారు. ఇతరులను అరెస్ట్ చేస్తేనేమో నూరులకే పేరు వస్తుంది, ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి దీని వెనుక పార్టీ నాయకులు అని చెప్పి ఇవాళ వాళ్ళ మీద పెట్టే సెక్షన్లు 295A, 153A, 188 సెక్షన్ల కింద పెట్టి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అంతేకాకుండా అక్కడ పీపీలు పదే పదే జడ్జి గారి మీద ప్రెషర్ పెట్టి వీళ్ళు బయటికి రాకూడదు, వీళ్ళంటే చిన్న పిల్లలు, వీళ్ళు పాప యువకులు, అన్యం పుణ్యం ఎరగని వాళ్ళు, తప్పు జరిగితే చూసి తట్టుకోలేక ఆ తప్పు చేసిన వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్పచెప్తే అకారణంగా వాళ్ళ మీద దాడి చేసి కొట్టడమే కాకుండా కేసులు పెట్టి స్వయంగా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వారు ముఖ్యమంత్రి గారు కాబట్టి తన ఇలాకాలో ఇట్లాంటి పార్టీలు ఉండదంటే ఒక సంకుచితమైన ధోరణితో ఇవాళ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టారు. 14 రోజులు అవుతుంది ఇవాళ బెయిల్ దొరికింది. అంటే వాళ్ళు రిలీజ్ చేయాలి, మళ్ళీ లోపల పెట్టాలి, వాళ్ళంత గజ్జలంతా అల్లకల్లమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఈ 14 రోజుల కాలంలో అకారణంగా ఆ యువకుల్ని జైలు పెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా
తూ గీరనామా ముఖ్యమంత్రి చి గీయా పని అని చెప్పి ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పింది మా పిల్లవాళ్ళ మీద కేసు పెట్టడానిక ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పింది మా పిల్లవాళ్ళని జైలు పెట్టడానిక అని చెప్పి అలా అసహించుకునే పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాకుండా మనం చూస్తా ఉన్నాం ఇవాళ హైదరాబాద్ నగరం ల్యాండ్ ఆర్డర్ నిలయమయ్యో చెప్తున్నారు. ఇవాళ ల్యాండ్ ఆర్డర్ నిలయంగా లేదు. ఇవాళ అకారణపు హత్యలు అన్యాయపు హత్యలు కొనసాగుతూ ఉన్నాయి. బడంగపేట మీరుపేటలో చాకుతో పొడి చంపారు పాపం సాయి ప్రసాద్ అనేటువంటి పిల్లవాడు. ఆయన చదువుకునే పిల్లవాడు, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాత సెలెక్ట్ కూడా అయిండు. ఇవాళ ఆ సెలెక్షన్లో ఉన్నాడు ఆయన పిల్లవాడు. అకారణంగా పొడి చంపారు. అంతేకాదు అదే నియోజకవర్గంలో బడంగపేట అనేటువంటి ప్రాంతంలో మా ఊళ్ళో ఆల్రెడీ బండింగ్స్ కట్టుకున్నారు, జెండాలు కట్టుకున్నారు. మా ఊళ్ళు మన పాదయాత్ర చేస్తే అక్కడ ప్రజల ఆదరణ చూసి అక్కడ శ్రీరాములు యాదవ్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ ప్రాంత ప్రజల ఆదరణ చూసి ఊరలేక ఇవాళ వీళ్ళు రెచ్చగొట్టాలి. ప్రశాంతమైన వాతావరణం ఉండకూడదు. ఇవాళ ప్రశాంతమైన వాతావరణం ఉంటే భారతీయ జనతా పార్టీ కథం చెప్పుకుంటూ పోతా ఉందని చెప్పి ఇవాళ గిన్ని కజ్జాలు పెట్టుకున్నట్టుగా ఇవాళ పంచాయతీలు పెట్టుకోవడం, కొట్టడం వాళ్ళే, వాళ్ళే కేసులు పెట్టడం, జైలు పాలు చేయడం, దూరపురం పాల్పడడం, మీరు బీజేపీ పార్టీ ఉంటే మీకు గతి గింజా అని చెప్పి బెదిరించడం, ఇట్లాంటి చిన్న పని కూడా చేస్తారు. నేను అంతకుముందు కూడా మా ఉదయభావం చేసాం. మా సర్పంచ్ మహేందర్ మీద, మా సర్పంచ్ మహేందర్ని అకారణంగా తీసుకొచ్చి అంటే ఆనాటి ఎన్నికల్లో ఆనాటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రలోభాలకు నిలకపోతే నిటారుగా నిలబడి ఇలా పార్టీని గెలిపించుకునేటువంటి ఆ మహేందర్ అనేటువంటి సర్పంచ్ మీద తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు పెట్టి ఇవాళ కొట్టుకుంటా ఆ కొట్టిన దెబ్బల సప్పుడు కానీ ఆ కొట్టిన సన్నివేశాలని సెల్ఫోన్లో బంధించి ఇవాళ బయటికి పంపించినటువంటి నికృష్టమైన పని ప్రయత్నం. అంతేకాకుండా ఆ సర్పంచ్ని కూడా తెల్లారితో పోల్చాల్సిన సర్పంచ్ గారు, అకారణంగా కొట్టినటువంటి సర్పంచ్ గారి మీదనే ఇవాళ నాన్ బెయిల్ కేసులు పెట్టి 14 రోజుల పాటు రిమాండ్లో పెట్టుకొని ఇలా మళ్ళీ కోర్టు ద్వారా మేము బెయిల్ తెచ్చుకున్నాం. అంటే ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఇలాంటి చిల్లర వేషాలకు పాల్పడుతున్నారు. నేను అంటున్నా ఇది పూర్వకాలం. ఎప్పుడు బలవంతుడు ఇట్లాంటి చిల్లర పని చేయడు, బలహీన పడ్డప్పుడు మాత్రమే డెస్పరేటెడ్గా అసహనంతో చేసినటువంటి ఇవన్నీ తప్ప ఇది నిలబడదు కాదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో 600 అయినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచో దూరం అయిపోయింది తప్ప మళ్ళీ గెలిచే ప్రసక్తి లేదు. ఇవాళ మా మీద ఇంత జరుగుతుందంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ శాపకంద నీరులాగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ప్రేమను పొందగలుగుతూ ఉంది, ప్రజల మద్దతు పొందగలుగుతుందంటే ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రయత్నం చేస్తాను. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, పోలీసులు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు రాజభక్తి అంటే రాజుకు భక్తుల్లాగా వివరించే ప్రయత్నం చేయకండి, చట్టాన్ని లోబడి సిస్టాన్ని కూడా పనిచేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను పోలీసులకు కూడా సూచన చేస్తా ఉన్నా. వీటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేను మళ్ళా చెప్తా ఉన్నాం, ఊర్త కొట్టుకోపోతామని చెప్పిన గతంలోనే ఊర్త కొట్టుకోపోయే మీరు ఎక్కడో పోతే భారతీయ జనతా పార్టీ అంటే ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ అని మీరు మర్చిపోతున్నారు. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం చెలాయించే పార్టీ అని మర్చిపోతున్నారు. మీరు మాతో గొప్పని ప్రయత్నం చేస్తున్నారు కబడ్డానని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా.